సూపర్ రాహుల్, ఇదే కసితో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఈసారి కూడా స్టేట్ ఛాంపియన్ విన్నర్ నువ్వే. నాకు కావాల్సింది స్టేట్ లెవెల్స్ కాదురా. ఈ ఇయర్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో నేను ఎలాగైనా గెలవాలి. నువ్వు కాక ఇంకెవరు గెలుస్తారు రాహుల్? యు ఆర్ ద బెస్ట్. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ, నా కొడుకు అభిషేక్. అండర్14 కాంపిటీషన్లో మా అబ్బాయి గెలిచాడు సార్. మా వాడికి మీరే ఇన్స్పిరేషన్. ఒక్క సెల్ఫీ. మీ అండర్14 రికార్డ్ మా వాడు ఈరోజు బ్రేక్ చేశాడు సార్. ఆశీర్వదించుతా. బయలుదేరినా? వెళ్ళిరా. థ్యాంక్స్ తాత, బాయ్. సోమయ్య. అయ్యా, మీరు చెప్పినట్టే ఆ ఉన్న పొలం కాస్త అమ్మేశానయ్యా. మన ఊర్లో మీకంటే మిగిలింది ఇంకేమీ లేదయ్యా. ఆస్తులు మాత్రమే అమ్ముకున్న సోమయ్య, జ్ఞాపకాలని కాదు. అయినా ఇంకెంత, పార్థు ఛాంపియన్ అయ్యాక అన్ని ఎడంచేత్తో తిరిగి కొనేస్తాడు చూడు. సరేనయ్యా. హలో. ఎరా బయలుదేరావా? ఏంటి బయలుదేరేది? మొదటి రోజు నేను వస్తే మంచిది కాదంట్రా. ఎవరు చెప్పారు? మీ నానా? కాదు, నీ ఫ్యాను. నా ఫ్యానా? అదిగో వచ్చినట్టుంది చూడు. ఒక్కసారని టైంకి వచ్చావు నువ్వు. అలా తిట్టకపోతే ఎందుకు లేట్గా వచ్చావు అని అడగచ్చు కదా. ఎందుకు లేట్గా వచ్చావు? ఎందుకంటే ఎందుకు అసలే ఈ రోజు ఫస్ట్ రోజు అంత మంచి జరగాలని మొక్కి తీసుకొచ్చా. ఇదుంటే నీతో నేనున్నట్టే. పద లుక్ అట్ హిమ్. హే, హీ ఈజ్ సో హాట్. యా, హీ ఈజ్ స్పోర్ట్స్ పర్సన్ లా ఉన్నాడే. పార్థు, ఇటు చూడు. షల్ వి ప్లే టుగెదర్? నాకు గేమ్స్ బాగా వచ్చు. హే హీరో, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? షల్ వి గో ఫర్ ఎ డే? రితిక, గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్దాం పదా. పదా. పార్థు, నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. పరశురామ్ నీ గురించి అంతా చెప్పాడు. యాజ్ యు హావ్ హర్డ్, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫీజు కూడా ఎక్కువే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు ప్రొఫెషనల్ ఆర్చరీ కిట్ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు, ట్రైనింగు అంతా కలిపి 40-50 lakhs అవుతుంది. 40-50 lakhs అవుతుందా? హే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేయగలను. జూనియర్ క్యాంప్కి ఒక ట్రైనర్ కావాలి. నువ్వు వాళ్ళని ట్రైన్ చేస్తే నీ ఫీ బర్డెన్ తగ్గుతుంది, మాకు ఒక మంచి జూనియర్ కోచ్ దొరుకుతాడు. వాట్స్ ఏ? Yes, నేను గెలిచా, నేను గెలిచా, నేనే విన్. రే నువ్వు పోరా, రే పూర్ణ నువ్వు రా, రే ఆగు, నువ్వు నాగలాగా బలంగా ఉంటావు, రే నువ్వు రారా. హ్యాండ్లో స్ట్రెంగ్త్ ఉండాలి. 1, 2, 3, ready.
ఇందాక అరుపులు ఎవరైనా అడిగావుగా, వాడే జూనియర్ కోచ్ కొండబాబు. ఆరు నెలల క్రితం వీడు నా దగ్గర జాబ్ కోసం వచ్చినప్పుడు నీకేమొచ్చో చూపించు అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ చూపించాడు. సరే అన్ని పనులు కూడా ఉంటాడు కదా అని పెట్టుకున్నా. వాడికేమో సార్ అనిపించుకోవటం సరదా, నాకు కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా అని వాడిని కంటిన్యూ చేస్తున్నా. వాడు నేర్పించేదే ఆర్చరీ అనుకోకముందే ఐ వాంట్ యు టు గో అండ్ స్టార్ట్ ట్రైనింగ్ కిడ్స్ ప్లీజ్. ఓకే సార్. రాజేష్. Yes సార్. ఇంట్రడ్యూస్ హిమ్ టు ది కిడ్స్. Sure సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలు ఇవాళ మనందరం ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అన్నమాట. ఆ కొత్త ఎక్సర్సైజ్ ఏంటంటే, బాబు ఇతను పార్దు అని ట్రైనింగ్ లో ఉన్నా కదా డిస్టర్బ్ చేస్తావండి. అరే కొత్త ట్రైనర్, ఆయన కొత్త ట్రైనర్ అవ్వచ్చు కానీ ఇక్కడ ట్రైనింగ్ కొత్తగా ఉంటుంది. ఎల్ లైన్ నుంచి చూడమను. నీకు ట్రైనింగ్ వద్దా? ఇన్స్పైర్ అవరా? ఫ్రూట్. వెల్ స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు కొత్త ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మోకాళ్ళు వంచకుండా మీ చేతులతో మీరు మీ కాళ్ళనే ముట్టుకోవాలి. ఎస్, మీరు విన్నది నేను అన్నది నిజమే. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. చూడండి. ఓకే. ఓకే, లెట్స్ డూ ఇట్ అగైన్. ఐ సాన్ మీ మొన్న కూర్చున్నప్పుడు అందింది కదరా బాబు. ఇంకా అయితే తీగేలా ఉంది. బాణాలు వదలడానికి ఈ మాత్రం ఫిట్నెస్ చాలు. యూ కెన్ డిస్పర్స్. సార్ సార్, వామప్ అయిపోయింది కదా, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా? కొత్తగా వచ్చావు కదా, కొత్తలో ఈ కుతూహలం ఇలాగే ఉంటుంది. ఇప్పుడే వచ్చావు కదా, ఒక వన్ వీక్ వెయిట్ చేయి. సార్ సార్, అసలు ఆర్చర్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ట్రైనర్ అంటే భయం ఉండాలి, నువ్వు కామ్గా ఉండాలి. సార్ టార్గెట్ బోర్డ్ మనకి ఎంత దూరంలో ఉండాలి? సార్ స్ట్రింగ్ని బలంగా వెనక్కి లాగాలంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి? సార్ ఆరో వెయిట్ ఎంత ఉండాలి? స్విగ్గీ ఆర్డర్ వచ్చిందంటే తీసుకుని వచ్చి చెప్తాను. నేను చెప్తాను, యారో బరువు 25 గ్రాములు ఉండాలి. స్ట్రింగ్ బలంగా లాగాలంటే ఫోర్ ఆర్మ్ ఎక్సర్సైజ్ చేయాలి. మనకి టార్గెట్ బోర్డ్కి 15 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అర్థమైందా? గుడ్. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ట్రైన్ రావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇచ్చుకోండి, నేను వెళ్ళొస్తా. బాయ్. కొండబాబు. అయ్యా. ఆ టార్గెట్ బోర్డ్స్ తుడిస్తా. ఆరోస్ షార్ప్ చేస్తా. మరి ఫ్లోర్ క్లీన్ చేస్తాగా. మరి నువ్వు వెళ్ళొస్తా. సో పిల్లలు, ఈరోజు నేనే మీ కోచ్. నా పేరు పార్దు. ఎలా జరిగిందిరా మొదటి రోజు? బాగానే జరిగింది తాతయ్య. ఇక్కడ ఫీజు ట్రైనింగు అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. తాత, అది ఏం లేదు తాత, వద్దు. పొట్ట నిండుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. పార్దు, పార్దు. ఇదేగా నువ్వు కావాలనుకుంది? థ్యాంక్స్ తాత. నీ కోచింగ్ ఫీజు కట్టేశా. అంత డబ్బులు అప్పుడేలా? ఏయ్, డబ్బుల గురించి నీకెందుకు? నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు. షూర్ తాత. ఇప్పుడైనా అన్నం తింటావా? ఒక రేంజ్లో ఆకలేసింది పద. మిమ్మల్ని చూసుకుని అది ఈరోజు ఇలా భయం లేకుండా తయారైంది. నేను అడుగుతాను, మీరు మధ్యలో ఏం మాట్లాడకండి. సరే చాలు. వావ్, బిర్యానీ. స్వీట్ మమ్మీ. ఆ కార్కి స్క్రాచెస్ ఎందుకు పెట్టావు? ఏ కార్ మమ్మీ? ఆ కారే. నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకు అర్థం కావట్లేదు. లిసన్, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఆ అమ్మాయి మిస్సెస్ శుక్లాస్ కూతురు. నన్ను అడిగినప్పుడు తల కొట్టేసినట్టు అనిపించింది. అది పార్దుని ఫ్లర్ట్ చేసి
గీత దాటింది, అందుకే నేను గీత పెట్టాను. అందుకని కార్కి స్క్రాచెస్ పెట్టేస్తావా? ఆ కార్ వాల్యూలో పదో వంతు చెయ్యడు. వాడు వడాట, వాడింటి పక్కన గల్లీ క్రికెటర్ కూడా ఫేమస్ అవుతున్నాడు, ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నాడు. వాడి పేరు వాడి నేబర్స్కి కూడా తెలియదు. మామ్, పార్థు ఇస్ ద ఫ్యూచర్ ఛాంపియన్. ఆ ఆటకి ఫ్యూచర్ లేదు, ఆడే అతనికి ఏం ఫ్యూచర్ ఉంటుంది? వాడితో తిరిగితే చివరికి సర్కస్ చేసుకుని బ్రతకాలి. ఎంత కాస్ట్లీ కార్ అయినా మనిషే డ్రైవ్ చేయాలి. వెలువుండేది మనిషికి, కార్కుండేది ప్రైస్. సూపర్ బిర్యానీ, బిర్యానీ. యు ఆర్ ఎ గిఫ్టెడ్ ఆర్చర్ పార్థు. గిఫ్టెడ్ ఆర్చర్ కూడా ఛాంపియన్ కావాలంటే ప్రాక్టీస్ ఈస్ ద ఓన్లీ వే. ఎస్ సార్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తాత, అకాడమీకి వెళ్తున్నాను, స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారంట. ఓకేనా? బాయ్. వెళ్ళిరా, జాగ్రత్త. ఏమై ఒళ్ళు కాలిపోతుందని చెప్పేంటి జ్వరం వచ్చిందని? ఇదిగో ఇలాగే బ్యాగ్ పడేసి హడావిడి చేస్తావని చెప్పలేదు. మినిస్టర్ వచ్చే టైం అవుతుంది, వెళ్ళు. అయ్యా రఘురామయ్య, అక్కడ నేను లేకపోతే ఎవరో ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఆయన్ని. తమను చూసుకోవాల్సి నేను ఒక్కనే కదా. పద హాస్పిటల్కి వెళ్దాం. అయినా నాకు నువ్వు ఇంపార్టెంట్, తర్వాతే ఆట. పద లేదు, ఆటే ముఖ్యం, ఆటే ముఖ్యం. అవును, ఆటే ముఖ్యం. ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడి నుంచి అకాడమీకి వెళ్తా. ఓకేనా? ఓకేనా? సరే పద. ఎన్ని చెప్పినా నువ్వు మాట వినో. జాగ్రత్త. అన్న మార్నింగ్ అన్న. ఎవడు రైడు కొత్త కనిపిస్తున్నాడు? పార్థు అని పెద్ద ప్లేయర్, మన కోచే. ఏరుగోరు మరి జూనియర్ కోచ్గా పెట్టాడు, ఈయనేమో నా పోస్ట్కి ఎసరెట్టాడు. రాహుల్, మన కోచ్కి ఆడేవోడికి తుడిచోడికి పెద్ద తేడా తెలియదు అనుకుంటా. కనిపించిన ప్రతి ఒక్కడిని పెద్ద ఆచర అంటాడు. అంటే వాడు ఇప్పుడు మన రాహుల్ నోడిస్తాడా? ఎంత లాగినా బాణం పోదు, ఆడికి ఆర్చరీ రాదు. ఆడు నువ్వు ఇంతవరకు రావడమే ఎక్కువ. నా మాట నా బోర్డు తుడుచుకుంటా. వీళ్ళు బోర్డు తుడుచుకోవడం తప్ప దేనికి పనికిరారు రా. మా మీద బాణం వేస్తావరా? ఇంకో చింగిస్తున్నా పిల్లలకి, చంపేస్తావు జనాల్ని. కావాలని చేసింది. అరే కొండబాబు, కొండబాబు ప్లీజ్ ప్లీజ్. అరే పిల్లాడు సారీ చెప్పాడు రా, కూర్చోండి రా, ఇప్పటికన్నా ఆగండి రా. అరే అరే గొడవ వద్దురా. కూల్ 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 రా, కూల్. గెట్ బ్యాక్ టు ద గేమ్. కమ్ ఆన్, కమ్ ఆన్. దివ్యాంశ్ పద. పార్థు, 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 పార్థు. ఏమైంది రాజేష్? టుడే సచ్ ఎ లక్కీ డే మ్యాన్. బెట్టింగ్లో ఫుల్ పైసలు వచ్చాయి, మన ఇంటికి వచ్చే తాగిపడిపోదాం. మనకు అవసరం ఈ బెట్టింగ్లు. లక్ష్మీదేవి తనంతటి తానే ఫాస్ట్ ఫార్వర్డ్లో వస్తుంటే కాదని ఎలా అంటాం మామ? ఇవన్నీ కాదు, నువ్వు సాయంత్రం వస్తున్నావు. ఓకే, నాకు మందు అలవాట్లేదు. ఏం మాట్లాడుతున్నావు పార్థు? నిజంగా అలవాట్లేదా? అవసరం లేదు, ఆ తాగి మర్చిపోయేంత బాధలు లేవు. ఆ తాగితే ఆనందం రాదు. బాయ్ పార్థు. ఇంకెప్పుడన్నా కలిసి చెడిపోదాం. లాస్ట్ ఇయర్ స్టేట్ ఛాంపియన్షిప్ లిస్ట్లో ఉన్నావు, పీకిందే లేదు. ఇయర్ లిస్ట్లో కూడా ఉన్నావు. అసలు లిస్ట్ ఫిల్ చేయడం తప్ప నీతో ఏమైనా ఉపయోగం ఉందారా? ఏంట్రా ఫీల్ అయ్యావా?
నేను చెప్పింది నిజమే కదా, నీ ఆట గురించి నీకు కూడా తెలుసుగా. వీడేంటారు నాకు గుడ్ లక్ చెప్తాడు. ఏంటి అప్పుడే స్టేట్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అవ్వడం అంటే స్కూల్ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. ట్రైనర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలరా, ఆడాలంటే నేను రాసి పెట్టి ఉండాలి. అయ్యా మిమ్మల్ని కదా అయ్యా, ఫోన్ ఫోన్. హలో హలో, టవర్ పడిపోయింది ఇక్కడ. హలో పార్థు, నువ్వు ఇంకా ఫ్రెషర్వే కదా, స్టేట్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడున్న ఛాంపియన్స్ అందరూ ఒకప్పుడు ఫ్రెషర్సే కదా సార్. నాకు అర్థమైంది పార్థు, స్ట్రాంగ్ ప్లేయర్స్ని పంపించాలని పైన నుండి ప్రెషర్. లిస్ట్లో అందరూ సీనియర్ ప్లేయర్సే, అండ్ యునో రాహుల్ ఈజ్ ఎ 2-time స్టేట్ ఛాంపియన్. ఈ లిస్ట్లో నేను ఎన్రోల్ చేయాలంటే ఏదో వండరే జరగాలి. ఐ థింక్ యూ షుడ్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సార్ నేను చెప్పేది ఒకసారి, ఆర్ యు స్టిల్ హియర్?